తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ కు దమ్ముంటే కొడంగల్ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. తాను నామినేషన్ వేశానని అక్కడ తేల్చుకుందామన్నారు. ఎవరు రాజకీయాల్లో ఉండాలో, ఎవరు రాజకీయాలు వదిలేయాలో ఇక్కడ డిసైడ్ అవుతుందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్ని హామీలను కేసీఆర్ నెరవేర్చారో చెప్పాలని నిలదీశారు. కొడంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ విధానాలతో ప్రజల్లో అసహనం పెరుగుతోందన్నారు. అందుకే ఈసారి అధికార మార్పిడికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఎకరాకు నేను ఇచ్చి రెండేళ్లలో ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని సస్యశామలం చేసి కొడంగల్ ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు తలుపుకుంటానని తండ్రి కొడుకు చెప్పారు. నేను ఇవాళ అడుగుతున్నా ఆయనలో నేను తీసుకొచ్చిన నారాయణపేట కొడంగల్ ఆసుపత్రుల పథకాన్ని మన్నులో కలిపేసి పాలము రంగారెడ్డి చేస్తానని దాన్ని పడావు పెట్టి కొడంగల్ నిదానిగా చేసిన మాట వాస్తవం కాదా? ఇక్కడ వాళ్ళు వీళ్ళు సన్నాసులు చెప్పు చూసుకొని శివశయాలను పంపించడం కాదు. ఇంత అన్నప్పుడు ఇమేజ్ వేసుకొని ఇంత వాళ్ళు కేసీఆర్ మాట్లాడితే దీనికి సమాధానం చేస్తాడని ఇమేజ్ వేసుకొని ఇంత వాళ్ళు. అందుకే నేను టీవీ వాళ్ళు చెప్తున్నా, అయ్యా నేను టీవీ వాళ్ళు రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ చేసుకుంటూ కొడంగల్ ముందు నేను తెలుసుకున్నామని అన్నాడు. నేను కొడంగల్ రమ్మంటుడు, కొడంగల్ అభివృద్ధి ఎవరు చేస్తున్నాడు చెట్టు చేయమంటుడు, నేను కొడంగల్కి పిలుస్తున్నాడని చెప్పి మా టీవీలో ఇయ్యాలి. దేశానికి నాయకత్వం వహిస్తాను కేసీఆర్ అంటున్నాడు. ఈ కొడంగల్ కేసీఆర్ కు నిజంగానే ఈ పదేళ్లలో నువ్వు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిన, లేకపోతే నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు ఇచ్చిన రాను కొడంగల్ పోటీ చేయడం. నువ్వు ఇవాళ కొడంగల్ నుంచి నామినేషన్ అయ్యి నువ్వు నేను పోటీ చేయడం, నువ్వు నేను చేసుకోవడం రా కొడంగల్. మా ప్రజల్ని దగా చేసి మాకు రావాల్సిన నిధులు ఇవ్వలేదు, నీళ్లు ఇవ్వలేదు, మా పిల్లల నియామకాలు జరగలేదు, మా పిల్లల చదువులకు కనీసం జీవనోపాధి అభివృద్ధి లేదు. నీకు శాతం అయితే నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు వీడికి రా.